అయితే మన తెలంగాణలో ఆ సినిమా రిలీజ్ చేస్తే మూడు థియేటర్లల్ల రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల షో మూడే షోలు మూడు థియేటర్ల అనుమతి లేదు నిజంగా అద్భుతంగా ఉంది ఈ సినిమా వక్ బోర్డు మా పరిధిలోకి రాదు చైర్మన్ ను తొలగించలేం హోం మంత్రి నా మనవాడిపై అసత్య ప్రచారం చేస్తున్నారు నీ మనవాడిని ఇక్కడ తీసుకురా మేము పాలు పోయి కడుగుతాం ఇట్లా ఇట్లా కడిగి పాల ప్యాకెట్ జింపి పోస్తాం ఆయన మీద ఎట్లా నీ పాలదనే కదా అది చేసి కడుగుతాం వర్క్ బోర్డు మా పరిధిలోకి రాదు చైర్మన్ను తొలగించలేమని చెప్పి హోంమంత్రి మంత్రి ఉంటాడు సిగ్గుండాలే మంత్రిని చెప్పడానికి నువ్వు హోంమంత్రి గా చెట్టు నీకు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో చెప్పవా సుదాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల సంకేతం చెప్పు నువ్వు హోం మంత్రి ఏం లేదు ఇట్టా ఇటా కడతాడు కథం పెట్టి గతం లేలో హోం మంత్రి ఈయననే ఓం మంత్రిని ఎందుకు పెట్టి ఎరికేనా ఏం శాతం కాదు కాబట్టి లాండ్ ఆర్డర్ మళ్ళా వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి ఈయన వెనకటా నాయన నరసింహని చేసారు ఆయన జర నాయన నరసింహారెడ్డి గారు ఈయన కంటే బెటర్ జర ఆయన అవోనాడు సార్ ఈ ఒక్క ఎనిమిది మంది సిఐల ట్రాన్స్ఫర్ ఉంది సార్ అనిపోతే ఈ నీకెందుకే నరసన్న రామడు చూసుకుంటాడు ఈ గీ తె పనులు ఆయన హే అనిపి తోలిచ్చిన్నాడా ఇక యొక్క గట్లుంటది హోం మంత్రి కాస్త ఓం మంత్రి అంటే ఎట్లుండాలి పోలీస్ ఇస్తారు ఉన్నట్టు ఉండాలి ఈయన గీతా ఉంటాడు ఇటు 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 నడిచిపోయి ఈయన భయో వర్గాలు అవతల కాల్చి తడుక్కునే కాల్చి అవతల పెడతాడు ఈయన భోయో వర్గాలు ఈయన ఓం మంత్రి గట్టువంటి వాళ్ళు పెడతాడు అన్నట్టు ఓం మంత్రి ఎందుకంటే వాళ్ళకు తెలివి తక్కువ ఉండాలి ఎప్పుడు ఈ కేవలం దటిల్ కడితే ఈ పదవి ఏందో అర్థం కాలే అర్హ పోనీ ఆయన మహమూద్ అలీ గారు విరోచితమైన పోరాటం చేసి వీడికే నీడికి సార్కాలు పడ్డాయి ఆయన కొట్టుకుంటే అన్నట్టు కూడా లేదు ఇది గట్టా ముద్దు పెట్ట మంత్రి పదవి ఇంకా మొన్నటిసారి ఆయన డిప్యూటీ సీఎంగా అంత ముందుకు మరి ఇప్పుడు కూడా ఉన్న ఒకరికి ఇచ్చిన మంత్రి పదవి అప్పుడు ఒక కొన్ని నెలల దాకా ఒకరికి వెయ్యలే మంత్రి పదవిలో ఈయన ఆయన ఇద్దరు వక్ బోర్డు పరిధిలోకి రాదట